నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గోపి, ఎంఈఓ జానకిరాములు అక్షర చైతన్య 2 కార్యక్రమంపై వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించే అక్షర చైతన్యం 2 పరీక్షలపై వారికి పలు సూచనలు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. మండలంలో 13 సచివాలయాల పరిధిలోని 29 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరక్షరాశీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారిని అక్షరాస్యులుగా గుర్తిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 మల్లయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్వైజర్ రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరు వెల్ఫేర్ అసిస్టెంట్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే 2011లో 61% మాత్రమే అక్షరాస్యత ఉండేది. సో అక్షర చైతన్యం ఫేజ్ 1లో అందరి ద్వారా కార్యక్రమాలు చేయడం ద్వారా అది ఈరోజుకి 81% అక్షరాస్యత సాధించడం జరిగింది. అందులో మేల్ 85%, ఫిమేల్ 76%. సో ఇంకా మిగిలిన ఈ 1949 మంది ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 24 ఆదివారం ఎగ్జామ్ ఒకటి సచివాలయ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. సో అందరు వెల్ఫేర్ అసిస్టెంట్స్, అలాగే మహిళా పోలీసులు, పంచాయతీ సెక్రటరీస్ ఇందులో పాల్గొని వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ రాసే విధంగా చర్యలు తీసుకుంటారు. ఎగ్జామ్ రాయించిన తర్వాత వాళ్ళని పాస్ అయినట్లయితే వాళ్ళని అక్షరాస్యులుగా పరిగణించి దాన్ని మనం అక్షరాస్యత పెంపొందించే భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.